8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము. అక్షరము బ్రహ్మము ఈ రెండు పదాలని కూడా భగవంతుడి యొక్క సగుణ నిర్గుణ స్వరూపాలుగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాగే భగవంతుడి యొక్క ప్రతిరూపమైనటువంటి ఓంకారము ఇది కూడా ఒక అక్షరమే. ఈ ఓంకారాన్ని పరబ్రహ్మ స్వరూపము అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ అధ్యాయంలో భగవంతుడి యొక్క సగుణ రూపం, నిర్గుణ రూపం, ఓంకారం ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాబట్టి ఈ అధ్యాయానికి అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు పెట్టబడింది. 7వ అధ్యాయం పూర్తి చేస్తూ అందులో ఉన్నటువంటి 30వ శ్లోకంలో భగవానుడు చెబుతూ ఉన్నాడు, అంత్యకాలంలో నా గురించి తెలుసుకున్నటువంటి వాడు, నా యొక్క తత్వాన్ని ఎరిగినటువంటి వాడు నిశ్చయమైనటువంటి బుద్ధితో నన్నే చేరతాడు అన్నాడు. ఈ మాటలన్నీ కూడా పూర్తిగా విన్నాడు అర్జునుడు. ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలోని మొట్టమొదటి 2 శ్లోకాల్లోనూ అర్జునుడు తనకు వచ్చినటువంటి అనుమానాన్ని బయటపెడుతూ ఉన్నాడు. మొట్టమొదటి శ్లోకంలో అడుగుతూ ఉన్నాడు, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అంటే ఏమిటి, ఆధ్యాత్మము అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఆది భూతము అని దేనికి పేరు, ఆది దైవము అని దేన్నంటారు అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ అర్జునుడు మొట్టమొదటిగా అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న చూడండి, బ్రహ్మ అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. లౌకికమైనటువంటి వ్యవహారంలో బ్రహ్మ అనేటటువంటి శబ్దానికి అనేకమైనటువంటి అర్థాలున్నాయి. వేదము బ్రహ్మ, నిర్గుణమైనటువంటి పరమాత్మ, ప్రకృతి, ఓంకారము, ఇలా బ్రహ్మ అనేటటువంటి పదానికి అనేకమైనటువంటి అర్థాలు చెప్పబడ్డాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు నవబ్రహ్మలు అని కూడా మనం వాడుతూ ఉంటాం చూడండి. ఆ నవబ్రహ్మలు ఎవరు అనే అనుమానం కూడా వస్తుంది మనకి. వాళ్లే వరుసగా భృగువు, పులశ్చుడు, పులహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, మరీచి, వీళ్ళందరినీ కూడా నవబ్రహ్మలు అని చెప్పడం జరుగుతోంది. ఇలా లోక వ్యవహారంలో బ్రహ్మ అనేటటువంటి పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి కదా. మరి శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు బ్రహ్మ బ్రహ్మ అని అంటూ ఉన్నావు కదా, బ్రహ్మ అంటే అర్థం ఏమిటి, ఏ అర్థంలో నువ్వు ఈ బ్రహ్మ అనేటటువంటి పదాన్ని వాడావు, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అర్థాల్లో ఏ తత్వాన్ని గురించి చెప్పడానికి నువ్వు ఈ బ్రహ్మ అనేటటువంటి పదాన్ని వాడావు, అది తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. బ్రహ్మ అంటే ఏమిటి అని అడిగాడు. అందుకే అలాగే ఆధ్యాత్మము అంటే ఏమిటి అంటూ ఉన్నాడు చూడండి. శరీరము, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, జీవుడు, పరమాత్మ మొదలైనటువంటి అనేక తత్వాలను ఆధ్యాత్మము అని అంటారు. ఇక్కడ భగవానుడు ఏ తత్వాన్ని గురించి వివరించడం కోసం ఈ ఆధ్యాత్మము అనేటటువంటి శబ్దాన్ని వాడాడో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు అర్జునుడు. అందుకే ఆధ్యాత్మము అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. అలాగే కిం కర్మ పురుషోత్తమ అంటూ ఉన్నాడు, కర్మ అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు.
కర్మ అనేటటువంటి శబ్దం ఇక్కడ యజ్ఞము, దానము మొదలైనటువంటి శుభకర్మల్ని చూపిస్తుందా, లేకపోతే క్రియలను మాత్రమే చూపిస్తుందా? అది కాకపోతే ప్రారబ్ధము మొదలైనటువంటి కర్మల్ని చూపిస్తుందా? లేదు. పరమేశ్వరుడి యొక్క ఈ సృష్టి కార్యక్రమాలని కూడా సూచిస్తుందా? ఈ విషయాలు స్పష్టంగా తెలియలేదు. అందుకే కర్మ అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. అలాగే ఆదిభూతం అంటే ఏమిటి అంటూ ఉన్నాడు. చూడండి, ఆదిభూతము అంటే పంచమహాభూతాల లేకపోతే సమస్తమైనటువంటి ఈ ప్రాణి సముదాయమా? అది కాకపోతే సమస్తమైనటువంటి దృశ్యమానమైన ప్రపంచమా? లేదు. ఇంకేదైనా తత్వాన్ని గురించి తెలియజేసేటటువంటి విషయమా? ఈ విషయం తెలుసుకోవడం కోసమే అర్జునుడు ఆదిభూతం అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. అలాగే ఆది దైవము అని దేన్ని అంటారు అంటూ ఉన్నాడు. ఆది దైవము అనేటటువంటి పదం ఏదైనా అధిష్టానమైనటువంటి దైవాన్ని సూచిస్తూ ఉన్నదా, లేకపోతే అదృష్టము, హిరణ్య గర్భుడు, జీవుడు, అది కాకపోతే ఇంకా దేన్నైనా సూచిస్తోందా? ఈ విషయాన్ని తెలుసుకోవటానికే ఈ ఆది దైవము అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుణ్ణి పురుషోత్తమ, పురుషులందరిలోని శ్రేష్టమైనటువంటి వాడు, సర్వజ్ఞుడా, శక్తిమంతుడా, సర్వాధిష్టాత, సర్వాధారుడు అయినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఆయన్ని పురుషోత్తమ అని సంబోధిస్తూ, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అంటే ఏమిటి, ఆధ్యాత్మము అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఆదిభూతం అంటే ఏమిటి, ఆది దైవము అంటే ఏమిటి, దేన్నంటారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. రెండవ శ్లోకంలో ఇంకా అడుగుతూ ఉన్నాడు, ఓ మధుసూదన, అధియజ్ఞము అంటే ఏమిటి? ఈ అధియజ్ఞము ఈ శరీరంలో ఎలా ఉంటుంది? అంత్యకాలంలో మనస్సును పరమాత్మయందు లగ్నం చేసినటువంటి యోగులు నిన్ను ఏ రకంగా తెలుసుకుంటారు? ఈ విషయాలు నాకు వివరించవలసింది అంటూ ఉన్నాడు. రెండో శ్లోకంలో అర్జునుడు ఏమడుగుతున్నాడో చూడండి, అధియజ్ఞము అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. అధియజ్ఞము అనేటటువంటి పదం యజ్ఞము యొక్క అధిష్టానమైనటువంటి దైవాన్ని తెలుపుతుందా, లేకపోతే అంతర్యామి అయినటువంటి ఆ పరమేశ్వరుని గురించి తెలుపుతుందా? అది కాకపోతే ఇంకా దేన్నైనా గురించి తెలుపుతుందా? అది ఏమిటో నాకు వివరించు అంటూ ఉన్నాడు. అలాగే అంత్యకాలంలో పరమాత్మయందే మనస్సును లగ్నం చేసినటువంటి పురుషులు ఆ పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోగలరు, పరమేశ్వరుని చేరతారు అని చెప్పేసి 7వ అధ్యాయంలో 30వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు ఆ విషయాన్ని అడుగుతూ ఉన్నాడు, అంత్యకాలంలో తమ యొక్క చిత్తాన్ని ఏ విధంగా భగవంతుని మీద నిలిపి అతన్ని తెలుసుకోవాలి? ఇది అర్జునుడికి వచ్చినటువంటి అనుమానం. అంటే ప్రాణాయామం, జపం, చింతన, ధ్యానం, సమాధి, అనేక రకాలైనటువంటి సాధనాలు ఇవన్నీ కూడా. ఈ సాధనాల్లో దేని ద్వారా భగవంతుడి యొక్క యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి? ఈ విషయాన్ని నాకు వివరించవలసింది అని అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. ఈ 2 శ్లోకాల్లోనూ కూడా అర్జునుడు ఈ విధంగా భగవాను అడిగాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అర్జునుడు భగవాను మొత్తం 7 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. మొత్తం 7 లెక్కబెట్టి మరీ అడుగుతూ ఉన్నాడు ఇక్కడ ప్రశ్నలు. మొట్టమొదటిది, బ్రహ్మ అంటే ఏమిటి? 2వది, ఆధ్యాత్మము అంటే ఏమిటి? 3వది, కర్మ అంటే ఏమిటి? 4వది, ఆది భూతము అని దేనికి పేరు? 5వది, ఆది దైవము అని దేనికి పేరు? 6వది, ఆది యజ్ఞము అంటే ఏమిటి? 7వది,
అంత్యకాలంలో మనస్సును పరమాత్మయందు లగ్నం చేసినటువంటి యోగులు నిన్ను ఎలా తెలుసుకోగలుగుతారు? ఈ 7 ప్రశ్నలకే నాకు సమాధానం కావాలయ్యా అన్నాడు. ఇప్పుడు అర్జునుడు అడిగినటువంటి వాటన్నింటికీ కూడా సమాధానం చెప్పడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. 3వ శ్లోకంలో అర్జునుడి యొక్క ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అక్షరం బ్రహ్మ పరం స్వభావోధ్యాత్మ్యముచ్యతి భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంగీత. ఇప్పుడు భగవానుడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నాడు. బ్రహ్మము అంటే సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. ఆధ్యాత్మము అంటే స్వస్వరూపము అంటే జీవాత్మ. పరమాత్మయందు లీనమైనటువంటి సకల భూతాలను కూడా బహిర్గతమనర్చి వాటి యొక్క ఉత్పత్తి అభ్యుదయము వీటికి కారణమైనటువంటి సృష్ట్యాది కర్మలని కర్మ అని అంటారు అంటూ అర్జునుడు అడిగినటువంటి 7 ప్రశ్నలలోనూ మొట్టమొదటి 3 ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ ఈ విషయాలకు సంబంధించినటువంటి ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్తూ ఉన్నాడు. సంక్షిప్తంగా చూడండి ఈ 3వ శ్లోకంలో మొట్టమొదటిగా భగవానుడు చెప్తూ ఉన్నాడు అక్షరం పరమం బ్రహ్మ అన్నాడు. ఇక్కడ బ్రహ్మ అంటే నిర్గుణము, నిరాకారము, సచ్చిదానందఘనమైనటువంటి ఆ పరమాత్మ, అదే ఇక్కడ పరబ్రహ్మ. అంతేగాని వేదము, బ్రహ్మ, ప్రకృతి మొదలైన వాటిని దేన్ని కూడా ఇక్కడ మనం చెప్పడానికి వీల్లేదు. ఈ బ్రహ్మ అనేది అన్నింటికన్నా శ్రేష్టమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది. తత్వాలు అన్నింటిలోనూ కూడా సచ్చిదానంద పరబ్రహ్మ అయినటువంటి ఆ పరమాత్మ యొక్కడే శ్రేష్ఠుడు. అందుకే ఆయన్ని పరం, అక్షరం అనేటటువంటి పదాలతో ఆ పరమాత్మని సూచిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ పరబ్రహ్మని పరమాత్మ అన్నా భగవానుడు అన్నా రెండు ఒకటే. అతడు పరబ్రహ్మమే. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే ఏమిటి అని అడిగినటువంటి దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ తప్పించి ఇంకా ఏది కాదు అని సమాధానం చెప్తూ ఉన్నాడు భగవానుడు ఈ శ్లోకంలో. ఇక తనదైనటువంటి భావాన్ని స్వభావము అని అంటారు. భగవంతుడి యొక్క చేతన పరాప్రకృతి రూపమైనటువంటి ఆత్మతత్వమే జీవుడు. అది ఆత్మశబ్దవాచ్యమైనటువంటి శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనటువంటి రూపమైన అపరా ప్రకృతికి అధిష్టాత అయినప్పుడు దాన్ని ఆధ్యాత్మము అని అంటారు. ఇక కర్మ అంటే చూడండి, ప్రాణుల యొక్క ఆవిర్భావం, అభ్యుదయం, దీనికి కారణమైనటువంటి సృష్టి, స్థితి, లయాలు వీటన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్నే కర్మ అని అంటారు. మహాప్రళయం వచ్చినప్పుడు ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి కూడా తమ తమ సంస్కారాలు, తమ తమ కర్మలు వీటన్నింటినీ మూటగట్టుకుని భగవంతుల్లో లీనమైపోతుంది. అలా లీనమైపోయినటువంటి ఈ ప్రాణులన్నీ కూడా మళ్లీ సృష్టి జరిగినప్పుడు ఈ లోకంలో ఆవిర్భవిస్తాయి. అదే పునరుత్పత్తి లేదా సృష్టి అనబడుతుంది. భగవంతుడి యొక్క ఈ సంకల్పమే అచేతన ప్రకృతి రూపమైనటువంటి యోని యందు చేతన రూప బీజాన్ని స్థాపించడం అవుతుంది. ఇదే జడ చేతన సంయోగం. దీన్నే మహావిసర్జనము అని కూడా అంటారు. దీని నుంచే
అనేకమైనటువంటి ప్రాణులన్నీ కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఈ రకంగా జడము చేతనము వీటి యొక్క సంయోగం వలనే సకలమైనటువంటి భూతాలు కూడా ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఈ ప్రక్రియకే కర్మ అని పేరు. కర్మ అనేటటువంటి పేరు కలిగినటువంటి ఈ మహావిసర్జన అంతా కూడా వాస్తవంగా కనుక చెప్పాలి అంటే ఆ పరమేశ్వరుడి యొక్క సంకల్పమే. కాబట్టి ఇది కూడా ఆ పరమేశ్వరుడి కన్నా అభిన్నమైనటువంటిదే, అంటే పరమేశ్వర స్వరూపమే అవుతూ ఉన్నది. ఈ విషయాలను ఇక్కడ మూడవ శ్లోకంలో వివరించి ఇప్పుడు నాలుగవ శ్లోకంలో ఆదిభూతము, ఆది దైవము, ఆది యజ్ఞము ఈ మూడు విషయాల్ని కూడా వివరించబోతూ ఉన్నాడు భగవానుడు. అధిభూతం క్షరోభావ పురుషశ్చాది దైవతం, అధియజ్ఞం హమేవాత్ర దేహే దేహభృతం వర. ఉత్పత్తి వినాశనాశీలమైనటువంటి పదార్థాలన్నీ కూడా అధిభూతము అనబడతాయి. హిరణ్మయమైనటువంటి పురుషుడు అధిదైవం, దేహధారుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ అర్జున, ఈ శరీరాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి నేనే వాసుదేవుడు అనేటటువంటి అధియజ్ఞాన్ని అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ నాలుగవ శ్లోకంలో. ఇక ఇప్పుడు మిగిలిన విషయాలు చూడండి. క్షరభావమే అధిభూతము అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఏమిటి అసలు? అపరా ప్రకృతి దాని యొక్క పరిణామం చేతనే ఉత్పన్నమైనటువంటి నశ్వరమైనటువంటి తత్వాన్ని క్షరభావము అని అంటారు. ఇక్కడ నశ్వరము అంటే ఇది అశాశ్వతము అని మనం గతంలో చెప్పుకున్నాం, మీకు గుర్తుండి ఉంటుంది. కాబట్టి అపరా ప్రకృతి దానివల్ల ఉత్పన్నమైనటువంటి అశాశ్వతమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అదంతా కూడా క్షరభావము అని పిచ్చుకుంటుంది. అంటే ఇది ప్రతిక్షణము క్షీణిస్తూనే ఉంటుంది అని ఇక్కడ అర్థం. ఈ క్షరభావం శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, భూతాలు, శబ్దాది విషయాలు ఇవన్నింటి రూపంలోనూ, వీటన్నింటి రూపంలోనూ కూడా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. జీవరూపమైనటువంటి చేతన అదే పరాప్రకృతి, ఈ క్షరభావాన్ని ధరిస్తూ ఉంది. గతంలో పరమేశ్వరుడు రెండు రకాలైనటువంటి ప్రకృతులు ఉన్నాయి, ఒకటి అపరాప్రకృతి, రెండది పరాప్రకృతి అని చెప్పేసి మనకి చెప్పాడు. అపరాప్రకృతి వల్లే ఈ జగత్తు అంతా కూడా నిర్మించబడుతూ ఉన్నది అని చెప్పాడు. అయితే పరాప్రకృతి అనేది ఏమిటి అంటే ఇదే చేతనము అని చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెబుతూ ఉన్నాడు చూడండి. ఆ చేతనము అనేదే జీవరూపం. ఈ జీవరూపమైనటువంటి పరాప్రకృతి శరీరము మొదలైనటువంటి క్షరభావాన్నంతా కూడా ధరిస్తూ ఉంది. కాబట్టే దీన్ని అధిభూతము అని అంటారు. ఇక రెండోది హిరణ్మయ పురుషుడు ఎవరు? ఇది ఇక్కడ మనకున్నటువంటిది. అతడే అధిదైవము అని అంటూ ఉన్నారు. ఈ హిరణ్మయ పురుషుడే అధిదైవం ఎలా అవుతాడు అనేది కూడా ఇక్కడ మనకు వస్తున్నటువంటి ప్రశ్న. ఇందాక అర్జునుడు అడిగాడు అధిపురుషుడు అంటే ఎవరు అని. ఇప్పుడు ఇక్కడ చెబుతూ ఉన్నాను చూడండి, పురుషుడు అంటే అధిపురుషుడు అని అర్థం.
అతన్నే సూత్రాత్మ, హిరణ్యగర్భుడు, ప్రజాపతి, బ్రహ్మ అని కూడా అంటారు. జడా చేతనము ఈ రెండింటితోనే, ఈ రెండింటి యొక్క కలయిక వలనే ఈ చరాచర జగత్తంతా కూడా ఏర్పడింది అని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం. జడచేతనాత్మకమైనటువంటి ఈ విశ్వానికి అందరికీ కూడా అతడే ప్రాణపురుషుడు, సమస్త దేవతలు అతడి యొక్క అంగాలు, అతడే సర్వానికి అధిష్టాత, అధిపతి, ఉత్పాదకుడు. కాబట్టి అధిదైవము అంటే అతడే స్వయంగా భగవంతుడే అధిదైవ రూపంలో ప్రకటితులవుతూ ఉన్నాడు. కాబట్టి అధిదైవము అన్నా కూడా భగవంతుడి కన్నా వేరు కానటువంటిదేను అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కాబట్టి ఈ రకంగా అధిభూతము అన్నా భగవంతుడే, అధిదైవము అన్నా కూడా భగవంతుడే. అంటే ఇక్కడ భగవంతుడు అంటే పరమేశ్వరుడు, భగవానుడు అని అర్థం. ఇక ఈ శరీరంలో ఉన్నటువంటి అధి యజ్ఞాన్ని కూడా నేనేను అంటూ ఉన్నాడు. ఎలా అంటూ ఉన్నాడు? ఈ శరీరంలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి నేనే వాసుదేవుడు అనేటటువంటి అధి యజ్ఞాన్ని అని చెబుతూ ఉన్నాడు. అసలు అధి యజ్ఞము అంటే ఏమిటి? అది ఈ శరీరంలో ఎలా ఉంది? ఇక్కడ అర్జునుడికి వచ్చినటువంటి అనుమానం ఇది. అధి యజ్ఞాన్ని గురించి నాకు వివరించు అంటే అధి యజ్ఞం అంటే ఏమిటి, అది ఈ శరీరంలో ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నాడు. ఈ రెండు ప్రశ్నలకి కూడా భగవానుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. లోకంలో మనం చేసేటటువంటి యజ్ఞాలకన్నిటికీ కూడా ఆ పరమేశ్వరుడు భగవానుడే ప్రభు. గతంలో మనం చెప్పుకున్నాం యజ్ఞమై విష్ణువు, యజ్ఞము అనేది పూర్తిగా విష్ణు స్వరూపం. సమస్త కర్మల యొక్క ఫలితాలు కూడా ఆ పరమేశ్వరుడే నిర్ణయిస్తాడు. నేనే స్వయంగా అధి యజ్ఞాన్ని అని 7వ అధ్యాయంలో 22వ శ్లోకంలో కూడా భగవానుడు చెప్పడం జరిగింది. అధిభూతము అధిదైవము కూడా భగవంతుడి కన్నా వేరు కాదు. ఇప్పుడు అధి యజ్ఞం కూడా భగవానుడేను. కాబట్టి అర్జునుడు అడిగినటువంటి ఈ మూడు రూపాలు కూడా అవి పూర్తిగా భగవానుడివే. అధిదైవము అధిభూతము అధి యజ్ఞము ఈ మూడు కూడా భగవానుడివే. కానీ ఇక్కడ ఇంకో అనుమానం ఉండిపోయింది. ఈ అధియజ్ఞము అనేది శరీరంలో ఎలా ఉంటుంది అనేదే ఇక్కడ ఉన్నటువంటి అనుమానం. అందుకే భగవానుడు తను చెప్తూ ఉన్నాడు, అన్ని శరీరాల్లోనూ కూడా అంతర్యామిగా ఉన్నటువంటిది నేనేను అంటూ ఉన్నాడు. అంటే తన స్వరూపమే దేహంలో వ్యాపించి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ పరమేశ్వరుడు సర్వవ్యాపి, అంతర్యామి. అతడు ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ దేహాలు అన్నింటిలోనూ కూడా ఆవరించి ఉన్నాడు. ఈ విషయాన్ని ఇక్కడ భగవానుడు చెప్తూ ఉన్నాడు. పరమేశ్వరుడు అంతర్యామిగా చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నాడు. గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం భగవద్గీత అనేది పూర్తిగా ఉపనిషత్తుల యొక్క సారము అని. ఇప్పుడు మళ్ళీ చూడండి, పరమేశ్వరుడు అంతర్యామి అని అనటానికి ఈ విషయమంతా కూడా బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడింది. ఒకసారి జనక మహారాజు ఒక యాగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ యాగంలో భాగంగా లోకంలో ఆధ్యాత్మిక ప్రపంచానికి రారాజు ఎవరో, అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో గొప్పవాడు ఎవరో తెలుసుకోవాలి అనేటటువంటి కోరికతో ఒక సభని ఏర్పాటు చేశాడు. అందులో ప్రకటించాడు, ఆధ్యాత్మిక ప్రపంచంలో గొప్పవాడు ఎవరో, శ్రేష్ఠుడు ఎవరో నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను అని చెబుతూ తన గోశాలలో బాగా బలిసినటువంటి 1000 ఆవులు ఆబోతులు బయటకు తెప్పించి వాటన్నింటినీ కూడా శుభ్రంగా అలంకరించి
వాటి మీద పట్టు వస్త్రాలు కప్పి వాటి గిట్టలకి కొమ్ములకి బంగారు తుడుగులు తొడిగి వాటిని బంగారు నగలతో అలంకారం చేసి ఆధ్యాత్మిక ప్రపంచంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఈ 1000 ఆవులని కూడా తోలుకెళ్ళి వెళ్ళొచ్చును అన్నాడు. సాబ్లా ఉన్నటువంటి వాళ్లలో ఎవరూ లేవలేదు, ఆవులను తీసుకోవడానికి ఎవరూ ధైర్యం చేయలేదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో మేమే గొప్పవాళ్ళము అని చెప్పుకోవడానికి ఎవరికి కూడా ధైర్యం చాలలేదు. అటువంటి పరిస్థితిలో యాజ్ఞవల్క్యుడు లేచి తన శిష్యుణ్ణి పిలిచి ఈ ఆవులన్నింటినీ కూడా తన యొక్క ఆశ్రమానికి తీసుకెళ్లి వెళ్లవలసింది అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే యాజ్ఞవల్క్యుడు తానే గెలిచినట్టుగా ప్రకటించుకుని ఈ ఆవుల్ని తోలికి వెళ్లమని చెప్పేసి శిష్యుడికి ఆజ్ఞ జారీ చేశాడో, అప్పుడు సభలో ఉన్నటువంటి మిగిలిన పండితులంతా కూడా అడ్డుపడ్డారు. నువ్వే శ్రేష్ఠుడివి ఆధ్యాత్మిక ప్రపంచానికి అని రుజువేమిటి? యాజ్ఞవల్క్య, ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా గెలిచి అప్పుడు నువ్వు ఈ ఆవుల్ని తీసుకెళ్లవలసిందే అన్నాడు. ఆ సమయంలో సభలో ఉన్నటువంటి ఈ తత్వవేత్తలందరితోనూ వాదన చేశాడు ఈ యొక్క యాజ్ఞవల్కుడు. వాళ్ళందరినీ కూడా ఓడించడం జరిగింది. ఈ సమయంలోనే మనం చెప్పుకునేటటువంటి ఈ గార్గేయ కూడా యాజ్ఞవల్కుడితో వాదన చేసి అందులో ఆవిడ ఓటమిని అంగీకరిస్తుంది. ఆ సమయంలో ఉద్దాలకుడు లేచి అంతర్యాముగా ఉండేటటువంటి నియామకుణ్ణి గురించి వివరించవలసింది అని అడుగుతాడు యాజ్ఞవల్క్యుణ్ణి. అప్పుడు యాజ్ఞవల్క్యుడు ఈ అంతర్యాముని గురించి చెప్తాడు. ఎవరైతే భూమి మీద భూమి లోపల ఉంటాడో, తనలో ఉన్నప్పటికీ ఎవరినైతే ఈ భూమి ఎరగదో, ఎవరి శరీరమే భూమియో, భూమిలో ఉంటూనే ఎవడు భూమిని నియంత్రిస్తూ ఉంటాడో అతడేని ఆత్మాని యొక్క అంతర్యామి. నీటిలో ఉంటాడు, నీళ్లలో ఉన్నప్పటికీ ఆ నీళ్లు అతన్ని ఎరగవు, ఆ నీళ్లే అతడి యొక్క శరీరం. నీళ్లలో ఉంటూనే ఆ నీటిని నియంత్రిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. ఆకాశంలో ఉంటాడు, ఆకాశం అతన్ని ఎరగదు, ఆకాశమే అతని శరీరం. ఆకాశంలో ఉంటూనే ఆకాశాన్ని నియంత్రిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. అగ్నిలో ఉంటాడు, అగ్ని అతన్ని ఎరగదు, అగ్ని అతడి శరీరం. అగ్నిలో ఉంటూనే అగ్ని నియంత్రిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. వాయువులో ఉంటాడు, వాయువు అతన్ని ఎరగదు, వాయువే అతడి శరీరం. వాయువులో ఉంటూనే వాయువును నియంత్రిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. ఈ రకంగా పంచభూతాల్లోనూ, తన్మాత్రల్లోనూ, చంద్రలోకంలో, సూర్యలోకంలో, దిగంతరాళాల్లో ఒకచోట ఏమిటి, సర్వత్రా ఉంటాడు. అంధకారంలో కూడా ఉంటాడు, అంధకారంలో ఉంటాడు, అంధకారమే అతడి శరీరం. అంధకారంలో ఉంటూనే అంధకారాన్ని నియంత్రిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. తేజస్సులో ఉంటాడు, సమస్త భూతాల్లో ఉంటాడు, ఇంద్రియాల్లో ఉంటాడు, బుద్ధిలో ఉంటాడు. ఈ చరాచర జగత్తులో కనిపించినటువంటి, కనిపించినటువంటి ప్రతి వస్తువు ఎందు కూడా ఉంటాడు. కానీ ఇవేమీ కూడా అతన్ని ఎరగవు, వాటిల్లో ఉంటూనే వాటిని శాసిస్తూ ఉంటాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ, అదే నీ ఆత్మ. అంతర్యామి కనిపించడు కానీ చూస్తాడు, వినిపించడు కానీ వింటాడు. అతడు తెలియబడడు, అర్థం కాడు, కానీ అతడికి అన్నీ తెలుసు. అతడే నీ ఆత్మ, అతడే అంతర్యామి. అతడు శాశ్వతుడు, అతడు తప్ప అన్నీ నాశనమైపోయేవేను అని యాజ్ఞవల్కుడు వివరిస్తాడు అంతర్యామిని గురించి. ఇప్పుడు అంతర్యామి అంటే అతడే పరమేశ్వర స్వరూపము, అతడే ఆత్మ, అతడే భగవానుడు. అందుకే ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు,
అన్ని శరీరాల్లోనూ కూడా అంతర్యామిగా ఉన్నటువంటిది నేనే, నేనే వాసుదేవుడను, నేనే అధియజ్ఞాన్ని అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఈ రకంగా ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత ఇప్పుడు ఏడవ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నాడు భగవానుడు ఈ ఐదవ శ్లోకంలో. ఏమిటి ఈ ఏడవ ప్రశ్న? అర్జునుడు 8వ అధ్యాయంలో 2వ శ్లోకంలో అడిగాడు, అంత్యకాలంలో మనస్సుని పరమాత్మయందు లగ్నం చేసినటువంటి యోగులు నిన్ను ఎలా తెలుసుకోగలుగుతారు అని అడిగాడు. అది ప్రశ్న ఇక్కడ. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నాడు భగవానుడిప్పుడు. అంతకాలేచ మామేవ సర్వన్ముక్త్వా కళేవరం యప్రయాతి సమద్భావం యాతినాశ్చత్ర సంశయః. అంత్యకాలంలో అయినా సరే నన్నే స్మరిస్తూ దేహత్యాగం చేసినటువంటి వాడు నన్నే పొందుతాడు, నా స్వరూపాన్నే పొందుతాడు, ఇందులో ఏమాత్రమూ కూడా సందేహం లేదు అని చెబుతూ ఉన్నాడు భగవానుడి 5వ శ్లోకంలో. జీవితాంతం ఆ పరమేశ్వరుణ్ణే స్మరించేవాడు, పరమేశ్వరుణ్ణే ఆరాధించేవాడు, పరమేశ్వరుణ్ణే పూజించేవాడు, సర్వకాల సర్వావస్థలయందు ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపాన్నే మనస్సులో ధ్యానం చేసేవాడు, తత్పరతతో ఆ భగవానుణ్ణి ప్రార్థించేవాడు, ఎలాగూ ఆ పరమేశ్వర స్వరూపాన్నే పొందుతాడు, ఇందులో సందేహం అనేది ఏమాత్రం లేదు. కానీ ఇక్కడ భగవానుడు ఏం చెబుతున్నాడంటే, అంత్యకాలమునందైనా సరే నన్నే స్మరించేటటువంటి వాడు అని చెబుతూ ఉన్నాడు. అంటే మిగిలినటువంటి సమయంలో వదిలిపెట్టేసేయండి, జీవితంలో వాడెప్పుడూ భగవంతుణ్ణి స్మరించలేదు, భగవంతుణ్ణి ఆరాధించలేదు, భగవంతుని పేరు కూడా తలచలేదు. కానీ కేవలము చివరి కాలంలో మాత్రమే భగవన్ నామస్మరణ చేశాడు. అలా చేసినప్పటికీ కూడా అతడు నన్నే పొందుతాడు, ఇందులో ఏమాత్రము సందేహం లేదు అని చెప్తూ ఉన్నాడు చూడండి. అంటే భగవంతుణ్ణి స్మరిస్తూ మరణించినటువంటి వాడికి భగవత్ప్రాప్తి కలుగుతుంది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఇది మనం ఎలా చెప్పడం? భగవానుడి మాట చెప్పాడు బానే ఉంది. మనకి చూడండి, అజామిలుడు కనిపిస్తూ ఉన్నాడు, క్రూరాత్ముడు అజామిలుడు, నారాయణ అనుచు ఆత్మనందన విలువని ఏ రీతి నేలుకుంటేవి అన్నాడు. అజామిలుడు యొక్క కథ అందరికీ తెలుసు. సద్బ్రాహ్మణ వంశంలో పుట్టాడు, వేద వేదాంగాలు చదువుకున్నాడు, కానీ ఒకరోజున తండ్రి హోమం చేయటం కోసం అని సమిధలు తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ అడవిలో ఒక గిరిజన యువతి బాగా తాగినటువంటి మైకల్లో ఒక పురుషుడితో కలిసి కేళి విలాసాలలో మునిగి తేలుతూ ఉన్నది. ఆ దృశ్యాన్ని చూశాడు ఈ అజామిలుడు. అతని యొక్క మనస్సంతా కకావికలైపోయింది. అజామిలుడు కూడా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్త్రీని అంటిపెట్టుకుని ఉన్నాడు. ఆవిడతోనే కాపురం మొదలుపెట్టాడు. ఇంటి దగ్గర తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు అనేటటువంటి ధ్యాస కూడా మర్చిపోయాడు. ఆ స్త్రీతోనే కాపురం చేశాడు, అనేక మంది బిడ్డలను కూడా కన్నాడు. అందులో ఆఖరి వాడి పేరు నారాయణుడు అని పెట్టుకున్నాడు. ఈ సంసారాన్ని పోషించడం కోసం అడవిలో పశువుల్ని పక్షుల్ని వేటాడటమే వృత్తిగా పెట్టుకున్నాడు. తన యొక్క బ్రాహ్మణత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాడు, కిరాతుడుగానే బతకడం మొదలుపెట్టాడు.
వాళ్ళు చేసేటటువంటి పనులు మాత్రమే తాను కూడా చేస్తూ ఉన్నాడు. ఏదో అట్లా కనిపించినటువంటి నాలుగు పక్షులనో లేకపోతే నాలుగు జంతువులను కొట్టి ఇంటికి తీసుకెళ్లి వాటితోనే భార్యాబిడ్డలందరినీ కూడా పోషిస్తూ ఉన్నాడు. ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది. అజామీరుడు బాగా పెద్దవాడైపోయాడు. అంత్యకాలం దాపురించింది. ఇప్పుడు అతడికి భయం పట్టుకుంది. తాను ఏమైపోతున్నాడో తెలియటం లేదు. తన యొక్క చిన్న కుమారుడు వాడిని ఎవరు చూస్తారో తెలియటం లేదు. వాడు ఎలా బతుకుతాడో తెలియటం లేదు. ఈ రకమైనటువంటి భయంతో ఆ చిన్న కొడుకు అంటే ఈయనకి అమితమైనటువంటి ప్రేమ. ఆఖరి కొడుకు అంటే వాడి పేరే ఇందాక మనం చెప్పినటువంటి నారాయణుడు. ఆ భయంలో తన కుమారుడు ఆఖరి కుమారుడైనటువంటి ఆ నారాయణుణ్ణి నారాయణ నారాయణ అని చెప్పేసి కేకలు పెట్టాడు. దాని ఫలితంగా విష్ణుదూతలు వచ్చి అతన్ని విష్ణులోకానికి తీసుకుని పోయారు. ఇదంతా మనకి తెలిసినటువంటి కథే. చూడండి, అజామీరుడు చాలా క్రూరుడు. అడవిలో పశువుల్ని పక్షుల్ని వేటాడి జీవిస్తూ ఉన్నాడు. స్వతహాగా అతడు సద్బ్రాహ్మణుడు, వేద వేదాంగాలు చదివినటువంటి వాడు, కానీ వీటన్నింటినీ కూడా గాలికి వదిలిపెట్టేశాడు. ఒక గిరిజన స్త్రీతో సంబంధం పెట్టుకున్నటువంటి వాడై ఈ రకంగా పతనమైపోయాడు. అయినప్పటికీ అంత్యకాలంలో శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి అతన్ని విష్ణుదూతలు విష్ణులోకానికి తీసుకుని పోయారు అని మనకి చెప్పబడుతోంది. అందుకే ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఎలా జీవితాన్ని వెళ్ళబుచ్చినప్పటికీ అంత్యకాలంలోనైనా సరే నన్నే స్మరించినటువంటి వాడు, నన్నే స్మరిస్తూ దేహత్యాగం చేసినటువంటి వాడు తప్పకుండా నన్నే చేరతాడు, నా రూపాన్నే పొందుతాడు, ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు అని చెబుతూ ఉన్నాడు. అయితే ఈ నీము కేవలము భగవంతుణ్ణి స్మరించడం కోసం అంటే ఆ స్మరించటము అనే దానికి సంబంధించిందేనా, లేకపోతే ఇతరమైనటువంటి అన్ని విషయాలకు కూడా సంబంధించిందా? ఇది మనకు వచ్చే అనుమానం. ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికే భగవానుడు ఇప్పుడు ఆ శ్లోకాన్ని చెబుతూ ఉన్నాడు. ఎం ఎం వాపి స్మరణ భావం చెజంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఓ కౌంతేయ, మానవుడు అవసాన దశలో ఏ భావాలను స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో అతడు మరుజన్మలో ఆ స్వరూపాలనే పొందుతాడు. ఎందుకంటే సర్వదా అతడు దాన్నే స్మరిస్తూ ఉన్నాడు కాబట్టి అతడు అదే రూపాన్ని అదే భావాన్ని పొందుతాడు అని చెబుతూ ఉన్నాడు ఈ 6వ శ్లోకంలో భగవానుడు. అంటే మానవుడు తన యొక్క అంత్యకాలంలో ఈశ్వరుడు, దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, కీటకాలు, వృక్షాలు, చెట్లు, చేమలు ఇలా చేతనా పదార్థం కావచ్చు, జడ పదార్థం కావచ్చు, దేన్నైతే అతడు భావిస్తూ ఉంటాడో అది ఇక్కడ చెప్పేది. దేన్నైతే అతడు భావిస్తూ ఉంటాడో ఆ రూపాన్నే పొందుతాడు అని చెబుతూ ఉన్నాడు. అయితే మరి అంత్యకాలము అంటే ఏమిటి? అంత్యకాలము అంటే ఈ స్థూల దేహం నుంచి ప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వీటన్నింటినీ వెంటబెట్టుకుని జీవాత్మ ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి స్థితి. ఆ జీవాత్మ ఈ జీవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి స్థితి, అది అంత్యకాలము అంటే. మనం మన భాషలో చెప్పుకోవాలి అంటే అవసాన కాలం, మరణకాలం అన్నమాట. ఆ మరణకాలంలో ఆ జీవుడు దేన్నైతే ధ్యానం చేస్తూ ఉంటాడో
అంటే దేని ఎందైతే దృష్టిని నిలుపుతాడో అదే భావాన్ని అదే స్వరూపాన్ని తాను పొందుతాడు అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకో చిన్న అనుమానం వస్తుంది చూడండి. అంత్యకాలంలో అంటే మరణకాలంలో దేవతల్ని గాని మనుషుల్ని గాని పశువులు గాని పక్షులు గాని దేన్నైతే ధ్యానం చేస్తూ ఉన్నాడో దేని ఎందైతే భావాన్ని నిశ్చలం చేసి ఉన్నాడో అదే స్వరూపాన్ని పొందుతాడు అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇవన్నీ చేతన పదార్థాలు. అయితే జడ పదార్థాలు కొన్ని ఉన్నాయి కదా, ఇళ్ళు వాకిళ్ళు పొలాలు పుట్ర నగలు ఉన్నట్రా, ఇవన్నీ జడ పదార్థాలు. మరి వీటిని భావన చేస్తూ అతను మరణించినట్లయితే అతడు ఏమవుతాడు? ఇది మనకు వచ్చేటటువంటి అనుమానం. ఇక్కడ చూడండి, ఇప్పుడు పొలాలు ఇళ్ళు మొదలైనటువంటి వాటిని అతను భావన చేస్తూ ఒకవేళ మృతి చెందాడు అని అనుకుందాం. అటువంటి వాడికి అతను చేసినటువంటి కర్మలను అనుసరించి ఇంకొక నీచమైనటువంటి జన్మే లభిస్తుంది. అతడికి అంత్యకాలంలో ఏవో కొన్ని ఈ వాసనలు అనే ఉన్నాయి. అందుకే కదా ఇప్పుడు వీటి మీద తన భావాన్ని నిలబెట్టింది. ఆ వాసనల్ని అనుసరించి ఆ జన్మలో అతడికి పొలాలు ఇళ్ళు మొదలైనటువంటి ఈ జడ పదార్థాలన్నీ కూడా లభిస్తాయి. అంటే అతడు జన్మించినటువంటి యోని ఎందే అతడు స్మరించినటువంటి పొలాలు ఇళ్ళు మొదలైన వాటితో అతడికి సంబంధము అనేది ఏర్పడుతుంది. సామాన్యంగా చూడండి, ఇంటి యజమాని ఆ ఇల్లు తనదేను అని భావిస్తాడు. గూడు కట్టుకున్నటువంటి పక్షి ఆ గూడు తనదేను అని భావిస్తుంది. అలాగే రంధ్రంలో ఉన్నటువంటి ఆ బొక్కలో ఉన్నటువంటి ఎలుక కూడా ఆ ఎలుక రంధ్రం ఆ కలుగు తనదేను అని భావిస్తుంది. ఇలా ప్రతి జీవి కూడా అవి తమవేను అని భావిస్తాయి. కాబట్టి ప్రతి యోని యందు కూడా ప్రత్యేకమైనటువంటి జడవస్తు ప్రాప్తి కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు అన్నింటికీ మించినటువంటి అనుమానం ఒకటి ఉంది. అంత్యకాలంలో ఏ భావన చేస్తే ఆ రూపాన్ని పొందుతాడు అని చెబుతూ ఉన్నారు. ఇంతవరకు చాలా బాగుంది. అయితే అంత్యకాలంలో ఏ భావాన్నైనా సరే స్మరించడం అనేది ఎందుకు జరగాలి? అసలు ఏం స్మరించకుండా పోవచ్చుగా? ఏ భావం లేకుండా పోవచ్చుగా? అభావ స్థితిలో పోవచ్చుగా? ఏం ఆలోచించకుండా పోవచ్చు కదా? లేదు. అంత్యకాలంలో స్మరించబడినటువంటి భావమే అతని చిత్తంలో భావితమవుతుంది. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఏదైనా ఒక దానికి, ఒక వస్తువుకి ఇంకొక వస్తువు యొక్క గుణాలు కూడా రావాలి అని కనుక మనం అనుకున్నట్లయితే, ఆ వస్తువుని దీని దగ్గరలో ఉంచడం లేకపోతే ఆ వస్తువులో దీన్ని నానబెట్టం చేస్తాం. అంటే ఉదాహరణకి అల్లం ఉంది, అల్లానికి అల్లం యొక్క గుణాలే ఉన్నాయి తప్పించి ఇతర గుణాలే ఉండవు. ఇప్పుడు ఈ అల్లాన్ని నిమ్మకాయ రసం పిండి అందులో కొద్దిగా ఉప్పు వేసి అందులో ఈ అల్లం ముక్కలు నానేసామనుకోండి, అప్పుడు ఆ నిమ్మకాయకి ఉప్పుకి ఉన్నటువంటి గుణాలు కూడా ఈ అల్లానికి వస్తాయి. లేదు, మనం చూడండి, మిరపకాయకి కారము అనేది లక్షణం. మిరపకాయలో ఆ కారం పోవడానికి మనం తీసుకొచ్చి వాటిని నిలువన తెగ్గొసి పొల్లగా ఉన్నటువంటి మజ్జిగలో ఉప్పు కలిపి వీటిని నానబెడుతూ అలా మళ్ళీ తీసి ఎండబెడుతూ మళ్ళీ నానబెడుతూ మళ్ళీ ఎండబెడుతూ ఉంటాం. వీటిని ఎండినటువంటి లేదా ఊరవేసినటువంటి మిరపకాయలు అని కూడా మనం అంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, మామూలుగా ఉన్నటువంటి మిరపకాయకి దీనికి లక్షణాల్లోనూ గుణాల్లోనూ తేడా అనేది కనిపిస్తుంది. అలా ఈ వస్తువులు అనేవి ప్రభావితమవుతాయి. అలాగే పూర్వ సంస్కారాలు, సాంగత్యం, వాతావరణం, ఆసక్తి, కోరిక, భయం, అధ్యయనం, వీటి యొక్క ప్రభావం అనేది ఈ మానవుడి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం చేతనే
మానవుడు బాగా ప్రభావితులవుతూ ఉంటాడు. వాడి ప్రభావం వల్లనే మానవుడు ఇతని యొక్క భావనలో మార్పు అనేది వస్తూ ఉంటుందన్నమాట. అందుచేత ఇతడు ఏదో ఒక విషయాన్ని గురించి తప్పనిసరిగా ఆలోచించడం అనేది జరుగుతుంది. అయితే జీవితంలో మనం అనేక విషయాలు ఆలోచిస్తూ ఉంటాం, కొన్ని విషయాలని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మరి ఎక్కువగా ఏ విషయాన్ని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నామో అదే విషయం అంత్యకాలంలో కూడా మనకి స్మరణకు వస్తుందా అంటే, సామాన్యంగా ఎక్కువ మంది జనంలో ఇదే జరుగుతుంది. వాళ్ళు ఎక్కువగా ఏ విషయాన్ని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో అదే విషయం వాళ్ళకి స్మరణకు రావటం అనేది జరుగుతుంది అంత్యకాలంలో. కానీ ఒక్కొక్క విషయం ఉంటుంది చూడండి, దీన్ని అప్పుడప్పుడు భావన చేస్తూ ఉంటాం, అంటే ఆ విషయాన్ని గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించినప్పుడు మాత్రం దాన్ని చాలా గట్టిగా ఆలోచిస్తాం, ఆ తర్వాత వదిలేస్తూ ఉంటాం, మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. మరి ఇటువంటి వస్తువుని, ఇటువంటి భావాన్ని మళ్ళీ అంత్యకాలంలో కూడా మనకు కావాలి అంటే అది మనం చెప్పలేము. ఒక్కొక్కసారి అటువంటి భావాన్ని వదిలిపెట్టి దగ్గరలో ఉన్నటువంటి ఏ భావాన్నైనా సరే దాన్ని మనం భావన చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో అంటే దేహత్యాగం చేసేటటువంటి సమయంలో దేని గురించి అయితే ఆలోచిస్తాడో ఆ యొక్క స్వరూపాన్ని ఈ మానవుడు పొందుతాడు. దీనికి భాగవతంలో చెప్పినటువంటి జడభరతుడి యొక్క కథ మంచి ఉదాహరణ. చూడండి, భరతుడు మహారాజు, మంచి పండితుడు, వేద వేదాంగ విదుడు, రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించాడు, కుమారులకి రాజ్యాన్ని అప్పగించాడు, వానప్రస్థానానికి వెళ్లిపోయాడు, అక్కడ ఏకాంత జీవితం గడుపుతూ ఉన్నాడు. అలా గడుపుతూ ఉన్నటువంటి ఆ భరతుడు ఒక రోజున నదీ తీరానికి స్నానానికి వెళ్ళినప్పుడు ఆకాశం అంతా కూడా మేఘావృతం అయి ఉంది. ఆ సమయంలో గట్టిగా ఒక ఉరుము ఉరిమింది. అదే సమయానికి ఒక ఆడు లేడి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. ఆకాశంలో నుంచి వచ్చినటువంటి ఆ ఉరుము శబ్దానికి ఈ లేడి బాగా భయపడిపోయినటువంటిదై ఒక పిల్లను కని అది అక్కడ పడి చచ్చిపోయింది. సరిగ్గా నదిలో దిగడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నాడు ఈ యొక్క మహారాజు భరతుడు. చూశాడు, అయ్యో పాపం అనుకున్నాడు, ఆ లేడి పిల్లని తీసుకున్నాడు, తల్లి చచ్చిపోయింది, దీన్ని తీసుకున్నాడు, దాన్ని చాలా అల్లారుముద్దుగా పెంచడం మొదలుపెట్టాడు ఆశ్రమానికి తీసుకొచ్చి. అతడు ఎంతగా దాని మీద మమకారం పెంచుకున్నాడు అంటే ఇతడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ లేడి అతడితో పాటే తిరుగుతూ ఉండేది. అలా చాలా కాలం గడిచిపోయింది. ఇతడు కూర్చుంటే ఆ లేడి కూడా వచ్చి పక్కనే కూర్చునేది, ఇతను ఒళ్ళో తలబెట్టుకుని పడుకునేది. దాని మీద ఇతడు మమకారాన్ని బాగా పెంచుకున్నాడు. అంత్యకాలం సమీపించింది. భరతుడు ప్రయాణానికి సన్నద్ధమయ్యాడు. అటువంటి సమయంలో కూడా ఈ లేడి ఎలా జీవిస్తుందో అనేటటువంటి బాధతోనే అతను అలా ఆ లేడిని చూస్తూ ఆ లేడినే స్మరిస్తూ దాన్నే తన యొక్క మనసులో భావన చేస్తూ అలా మరణించడం జరిగింది. చూడండి, ఇతడి జీవితంలో అధికంగా భావించింది ఏమిటంటే పరమేశ్వర స్వరూపాన్ని. ఎంతవరకు ముందుగానే చెప్పుకున్నాం, ఇతడు చాలా ధర్మపరుడు, వేద వేదాంగ విధుడు, మహాతత్వవేత్త, చాలా గొప్పవాడు, ధర్మాన్ని అనుసరించే రాజ్యాన్ని పరిపాలించాడు అన్నాం, యజ్ఞాలు యాగాలు చాలా చేశాడు, చాలా గొప్పవాడు ఈ భరతుడు. అటువంటి వాడు జీవితం మీద విరక్తి కలిగి పరమేశ్వర స్వరూపాన్ని చేరుకోవాలి అంటే మోక్షం సంపాదించాలి అనే ఉద్దేశంతో వానప్రస్థానానికి వచ్చాడు. అంటే ఇంతవరకు అతని జీవితంలో ఎక్కువగా భావించింది దేని గురించి అంటే కేవలం పరమేశ్వర స్వరూపాన్ని గురించే.
కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అంత్యకాలంలో అతడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని భావం చేయాల. ఇదిగో కేవలము తన దగ్గర ఉన్నటువంటి లేనిని భావన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇందాక నుంచి మనకు వచ్చినటువంటి అనుమానాలకు అన్నింటికీ కూడా ఇదే సమాధానం. ఇక్కడ ఎప్పుడు తాను భావన చేస్తూ ఉన్నటువంటి వస్తువునే భావన చేస్తాడా అంత్యకాలంలో కూడా, లేకపోతే ఇంకేదైనా కొత్త వస్తువుని భావన చేస్తాడా అని మనకు గతంలో అనుమానం వచ్చింది. ఇక్కడే కనిపిస్తోంది చూడండి, ఇంతవరకు భరతుడు భావన చేసింది కేవలం పరమాత్మ స్వరూపాన్ని, ఏకాంత జీవితం గడుపుతూ ఉన్నాడు, నిరంతరము పరమాత్మ స్మరణలోనే కాలం గడుపుతూ ఉన్నాడు. అటువంటి ఈ మహారాజు ఇప్పుడు ఈ మరణకాలం ఆసనం అయ్యేటసరికి ఈ లేడి మీద మమకారాన్ని పెంచుకున్నాడు. లేడిని స్మరిస్తూ దాన్నే చూస్తూ అలా ప్రాణాలు వదిలేశాడు. దాని ఫలితంగానే మరుజన్మలో ఆయన లేడి పిల్లగా పుట్టవలసి వచ్చింది, ఒక లేడీ అయ్యాడు. అయితే ఆ జన్మలో కూడా అతడికి గత జన్మ యొక్క స్మృతులన్నీ గుర్తున్నాయి, గత జన్మలో ఏమేం జరిగింది అనేది గుర్తున్నాయి. తాను ఒక మహారాజు మహాజ్ఞాని, అంత్యకాలంలో ఈ లేడి మీద ఆశ పెంచుకోవడం వల్ల ఇప్పుడు ఈ లేడి జీవితాన్ని పొందవలసి వచ్చింది అనుకున్నాడు. ఆ కారణం చేత ఈ జన్మలో కూడా ఆ జ్ఞానం అలాగే ఉన్నది. గతంలో మనం చెప్పుకున్నాం, ఎక్కడి వరకు అయితే మనం సాధన చేసి మరణించామో అక్కడి నుంచే మళ్ళీ ఈ జన్మలో సాధన అనేది ప్రారంభించడం జరుగుతుంది అని కూడా చెప్పుకున్నాం మనం. కాబట్టి గత జన్మలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా అతనికి గుర్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా జీవితాన్ని వెళ్ళదీశాడు. చూడండి, ఎక్కడా కూడా ఏ రకమైన పొరపాట్లు చేయలేదు, చెట్ల మీద ఉన్నటువంటి ఆకుల్ని కూడా తినలేదు, నేల మీద రాలిపోయినటువంటి ఆకుల్ని అలమల్ని వీటిని మాత్రమే తినేవద్దు ఈ లేడీ. అంత జాగ్రత్తగా జీవితాన్ని వెళ్ళబుచ్చింది అయిపోయింది. ఆ మరుజన్మలో మళ్ళీ బ్రాహ్మణ బాలుడిగా పుట్టాడు, మళ్ళీ అతడి పేరు భరతుడే. ఇప్పుడు చిన్నప్పటి నుంచే వైరాగ్య చింతన అనేది వచ్చింది. సరే, ఇక ఈ భరతుడు ఎలా మోక్షాన్ని పొందాడు అనేది అది వేరే కాదనుకోండి, అది ఇప్పుడు కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ఏమిటి అంటే, ఈ భరతుడు అనేటటువంటి మహారాజు అంత్యకాలంలో ఈ లేడినే స్మరిస్తూ తన ప్రాణాలు వదిలిపెట్టడం వల్ల అతడు లేడి రూపాన్ని పొందాడు. ఇదే మనకి ఉదాహరణ. కాబట్టి ఇక్కడ ఈ 6వ శ్లోకంలో భగవాను చెబుతూ ఉన్నాడు, మానవుడు అంత్యకాలంలో దేన్ని స్మరిస్తూ తన ప్రాణాలు వదిలిపెడతాడో ఆ రూపాన్నే అతను తప్పకుండా పొందుతాడు అని చెబుతూ ఉన్నాడు. ఈ కారణం చేతనే మనం ఎవరైనా సరే అవసాన దశలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చుని రామ రామ అంటూ ఉంటాం, లేదా భగవద్గీత రికార్డులు వేస్తూ ఉంటాం, ఇంకా కొన్ని చోట్ల అయినట్లయితే ఈ భగవన్ నామస్మరణ చేయిస్తూ ఉంటాం. మరీ పెద్దవాళ్ళు కనుక అయినట్లయితే అక్కడ కూర్చుని, అంటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళు కొంచెం ధనవంతులు కనుక అయినట్లయితే, స్థితిపరులు కనుక అయినట్లయితే ఈ భజన చేసే వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో ఈ భజన చేయిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే, వీళ్ళు చేసేటటువంటి భజనలో ఉన్నటువంటి ఆ నామం ఉన్నదే హరే రామ 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 హరే హరే అని గనక వాళ్ళు అన్నట్లయితే, ఈ నామం ఉంది కదా, ఈ హరిశబ్దం కాని రామశబ్దం కాని కృష్ణ శబ్దం కాని ఇలా అతడి చెవులల్లోకి కొంచెం వెళ్ళినప్పటికీ దాన్ని అతను భావన చేస్తాడు. ఎవరు ఈ మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి భావన చేస్తాడు, తద్వారా అతనికి మోక్షప్రాప్తి కలుగుతుంది అని మన యొక్క నమ్మకం. ఇది జరుగుతుందా అని అంటే జరగచ్చు, చెప్పలేము. ఎందుకని అంటే, సామాన్యంగా అవసాన దశలో ఉన్నటువంటి ఆ వ్యక్తి స్పృహలో ఉండడు. సామాన్యంగా మానవుడికి తెలియకుండానే అతడి శరీరంలో ఉన్నటువంటి ప్రాణాలు అనేవి బయటికి పోతాయి. అంటే ఆఖరి సమయంలో అతను అపస్మారంలోకి వెళ్ళిపోతాడు, అపస్మారక స్థితిలో ఉంటాడు. కాబట్టి మనం ఏం చెప్పినా కూడా అతడికి వినిపించేటటువంటి స్థాయి అనేది ఉండదు. ఒకవేళ అతడు కనుక వినగలిగినట్లయితే మనం చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. అందుకనే
ఇటువంటి వాళ్ళంతా కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండటం, శివలో నారాయణ 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 అని చెప్పటం, గొంతులో తులసి తీర్థం పోయటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే తులసి తీర్థము అనేది కపహారి కూడా అనుకోండి, అది వేరు. కానీ ఇటువంటివన్నీ కనుక చేసినట్లయితే ఆ మానవుడు మోక్షాన్ని పొందుతాడు అని మనకి నమ్మకం అన్నమాట. ఈ రకంగా అంత్యకాలంలో దేన్నైతే స్మరిస్తూ తన ప్రాణాలు వదులుతాడో అదే రూపాన్ని పొందుతాడు ఈ మానవుడు అని భగవానుడు ఆ రోజు శ్లోకంలో చెప్పాడు. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జీవితంలో ఎక్కువగా దేన్నైతే మనం స్మరిస్తూ ఉంటామో ఆ భావమే అంత్యకాలంలో కూడా స్మరణకి వస్తుంది అని కూడా మనం చెప్పుకున్నాం. ఇది సామాన్యంగా జరుగుతుంది. ఏదో ఒక జడభరతుడు లాంటి వాడు ఇక్కడ కొంతమంది కాదు అనటానికి ఉన్నది, కానీ సామాన్యంగా మనం ఎక్కువ కాలం చింతించేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అదే వస్తుంది. అయితే భగవత్ప్రాప్తి మోక్షం, ఈ మోక్షం కావాలి అంటే అంత్యకాలంలో భగవన్ నామం స్మరణ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పబడుతోంది. ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఎలా ఏముందంటే ఈ అంత్యకాలము అనేది ఎప్పుడు వస్తుంది, ఇది ఎలా తెలుస్తుంది మనకి, మరి ఎట్లా? ఎందుకంటే కొంతమంది నడుస్తూ నడుస్తూ కింద పడిపోయడం మీద చచ్చిపోతారు, కూర్చున్న మనిషి కూర్చున్నట్టుగా చచ్చిపోతాడు, ఎవరు అప్పటి వరకు మాట్లాడుతూనే ఉంటాడు, అందరితోనూ చెప్తూనే ఉంటాడు. ఇటువంటి సంఘటనలు మనం అనేకానేకం చూసుంటాం మన జీవితంలో. చూడండి, కూర్చున్నటువంటి మనిషి కూర్చున్నట్టుగానే వెనక్కి విరిచి పడిపోయి డమ్మని చచ్చిపోయాడు, లేదో నిద్రపోతూ ఉన్న నిద్రలోనే చచ్చిపోయాడు, నడుస్తూ ఉన్నటువంటి మానవుడు అలా పక్కకు వాలిపోయి అలా మరణించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, ఎలా ఉంటుందో ఏ రూపంలో వస్తుందో మనకి తెలియదు. కాబట్టి మరి ఎలా అంత్యకాలంలో భగవన్ నామస్మరణ చేయమన్నారు, మరి అంత్యకాలం అనేది ఎప్పుడు సఫరిస్తుంది, అది ఎలా తెలుస్తుంది మనకి? ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిది. కాబట్టి ఏమంటాడంటే భగవంతుడు, నీకు అంత్యకాలం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, కాబట్టి నీ జీవితంలో నిరంతరము కూడా భగవంతుణ్ణే అలా స్మరిస్తూ ఉండు, అలా భగవంతుని స్మరిస్తూనే అర్జునాను యుద్ధం చేయాల్సింది అని చెప్పేసి అర్జునుని ఆదేశిస్తూ ఉన్నాడు ఈ యొక్క 7వ శ్లోకంలో. నీకు తెలియదు ఎవరే బాణంతో కొడతారో, నువ్వు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు, కాబట్టి నువ్వు కూడా నిరంతరము భగవన్ నామాన్ని స్మరణ చేస్తూ నేను ఆ యుద్ధం చేస్తూ ఉండు అంటూ ఉన్నాడు చూడండి 7వ శ్లోకంలో. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. కాబట్టి ఓ అర్జున, మరణకాలం ఎప్పుడో సంభవిస్తుందో ఎవరికి తెలియదు, కాబట్టి ఓ అర్జున సర్వదా నన్నే స్మరిస్తూ ఉండు, నీ కర్తవ్యాన్ని కూడా చేస్తూ ఉండు. నీ కర్తవ్యం ఏమిటి అంటే యుద్ధం చేయటం. అక్కడ అర్జునుడి యొక్క కర్తవ్యం యుద్ధం చేయటం, మన కర్తవ్యం యుద్ధం చేయటం కాదు. మనకి వేరే పనులున్నాయి, మన కర్తవ్యం వేరే ఉన్నది, కాబట్టి మన కర్తవ్యం మనం చేయాలి. అర్జునుడి యొక్క కర్తవ్యం అర్జునుడు నెరవేరుస్తాడు, యుద్ధం చేస్తాడు. ఈ మాటలు అర్జునుడికి చెబుతూ ఉన్నాడు భగవానుడు, నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి అంటే నీ యుద్ధాన్ని నువ్వు చెయ్యి. ఈ విధంగా మనస్సు బుద్ధి అన్నీ కూడా నాయందే నువ్వు నిలిపిపెట్టినట్లయితే, నాయందే లగ్నం చేసినట్లయితే నిజంగా నిస్సందేహంగా నువ్వు నన్నే పొందుతావు అని చెబుతూ ఉన్నాడు 7వ శ్లోకంలో. ఇక్కడ చూడండి, సర్వకాలము అంటే ఎప్పుడు నన్నే స్మరిస్తూ ఉండు, నన్ను స్మరిస్తూనే ఉండు అన్నాడు. బాగుంది, మరి యుద్ధం కూడా చేయమంటున్నాడు. ఎందుకని అంటే అర్జునుడు క్షత్రియుడు, క్షత్రియుడి యొక్క ధర్మం ఏమిటి అంటే యుద్ధం చేయటం. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నీ ధర్మం ఏమిటి యుద్ధం చేయటం, అందుకని నువ్వు యుద్ధం చేయన్నాడు. నువ్వు పూర్తిగా నన్నే స్మరిస్తూ ఉండు, యుద్ధం చేయి అంటే నిష్కామ్యంగా యుద్ధం చేయి, ధర్మ యుద్ధం చేయి. ఈ యుద్ధంలో జయాపజయాలతో నీకు ఏమాత్రమో నిమిత్తం లేదు, నిష్కామ భావనతో యుద్ధం చేయవలసింది అంటూ ఉన్నాడు. అలా కనుక చేసినట్లయితే
ఆ కర్మాన్ని ఆచరించడం వల్ల నీకు అంతఃకరణ శుద్ధి అనేది కలుగుతుంది. అంతేకాదు కర్తవ్య కర్మాచరణ యొక్క ఆవశ్యకత కూడా ఇక్కడ ప్రతిపాదించబడుతోంది. ఇక్కడ గట్టిగా ఇంకో మాట చెబుతున్నాడు చూడండి, మనస్సును బుద్ధిని భగవదర్పణ చెయ్యి అన్నాడు. నువ్వు నన్నే ధ్యానిస్తూ ఉండు, నీ మనస్సుని బుద్ధిని నాయందే లగ్నం చేసిన విధం చెయ్యి అంటూ ఉన్నాడు. అంటే ఏమిటి ఇక్కడ? బుద్ధి ద్వారా భగవంతుని గుణ ప్రభావ స్వరూప రహస్య తత్వాలన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపము రూపము తత్వము స్వభావము అన్ని తెలుసుకుని